హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియో లీక్. లోకేష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. మాచెల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం చేశారనే కారణంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై సీరియస్ అయింది. పిన్నెల్లిపై లుక్అవుట్ నోటీసులు జారీ చేసి ఆయన్ను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. అయితే పిన్నెల్లి దీనిపై హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ఆయనపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. దీంతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి స్వల్ప ఊరట లభించింది. మాచర్ల నియోజకవర్గం పాలవాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కేలు కొట్టింది. అయితే ఆ వీడియోను తాము రిలీజ్ చేయలేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. అసలు ఈ వీడియో ఎలా బయటికి వచ్చిందన్న దానిపై విచారణ చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. అయితే ఈ వీడియో లీక్ వెనుక టీడీపీ నేత నారా లోకేష్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తున్న వీడియోను మొదటగా నారా లోకేష్ తన అధికారిక ఎక్స్లో పోస్ట్ చేశారని తెలుస్తోంది. దీంతో ఈ వీడియో లీక్ వెనుక లోకేష్ పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో ఎన్నికల కమిషన్ విచారణ జరుపుతోందని సమాచారం. మాచర్లలో 8 పోలింగ్ కేంద్రాల్లో, కోడూరులో 2 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు ధ్వంసం అయినట్లు ప్రకటించారు. అయితే మొత్తం ఈ 10 సంఘటనలకు సంబంధించి 9 ఈవీఎంలను పగలగొట్టిన వీడియోలు బయటకు రాలేదు. కానీ పాల్వాయి గేట్ వీడియోలోని కొంత భాగం వరకే టీడీపీ వారికి చేరడం వెనుక పెద్ద కుట్రే ఉందని అధికారులు భావిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తొందరపడి వీడియోను విడుదల చేశారని, చివరికి ఇది లోకేష్ మెడకే చుట్టుకోబోతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి చివరికి ఏమవుతుందో చూడాలి.